ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నరసరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. నరసరావుపేట రూరల్ మండలం చిన్నతురకపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. చిలకలూరిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాస రెడ్డి. ఒకరోజు ముందే ప్రారంభమైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు. మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు పండరిపురం రోటరీ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సాదినేని చౌదరయ్య స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం నందు బీపీ, షుగర్ ఉచితంగా చెక్ చేసి మందులు కూడా ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు మహాత్మా గాంధీ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం నందు డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీగా ఈసీజీ, గుండె జబ్బులు, ఛాతినొప్పి వంటి చికిత్సలు, డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెదడు, తలనొప్పి, పార్శ్వనొప్పి, మూర్ఛలు, పక్షవాతం వంటి వైద్య సేవలు, డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మూత్రపిండాలు వైద్య చికిత్సలు, డాక్టర్ ఏరువ గాయత్రి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, మొటిమలు చికిత్సలు, ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఇక్కడ ఎక్కడ కూడా అన్యాయంగా, అక్రమంగా ఏ మాటలు వేసే విషయం ఉండదు. నీతిగా, నిజాయితీగా వైద్యం చేసే హాస్పిటల్ ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి. మీరు వాళ్ళు చెప్పినవి పాటించండి. అలానే ఈ క్యాంపులో ఉచితంగా డాక్టర్ చూడటమే కాదు, బీపీ, షుగర్ ఉచితంగా టెస్టులు చేస్తూ ఉన్నారు. ఈసీజీ కూడా గుండె జబ్బులు ఉంటే ఈసీజీ వాళ్ళు కూడా ఉచితంగా తీసుకున్నారు. అలానే మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నింటినీ విలువ తీసుకోండి. అలానే చక్కగా మీరందరూ చూపించుకుని ఏదైనా హాస్పిటల్ కి అవసరం అయితే హాస్పిటల్ వెళ్ళి వైద్యం కూడా చేయించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ప్రాథమికంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ఇలా రెండో విషయం, రోటరీ క్లబ్ వాళ్ళు మరి చాలా ప్రత్యేకంగా మాకు నర్సరావుపేటలో కానీ ఇక్కడ కానీ చాలా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాకు నర్సరావుపేటలో క్లాక్ టవర్ గడియార స్తంభం నిర్మించడానికి 40 లక్షల రూపాయలు వాళ్లే కేటాయించి వాళ్లే నిర్మాణం చేసి మాకు రోటరీ క్లబ్ వాళ్ళు అందించారు. సో ఎక్కడ స్కూల్స్ లో మంచినీరు ప్లాంట్స్ కావాలన్నా, బెంచెస్ కావాలన్నా, టాయిలెట్స్ నిర్మాణం కావాలన్నా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వాళ్ళు సేవలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రోటరీ క్లబ్ ఈ సమాజంలో అత్యంత అవసరమైనది చెప్పి ఈరోజు సేవలు చేయడానికి ఖచ్చితంగా మరి రోటరీ క్లబ్ బ్రహ్మాండంగా ముందుకు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలానే ఇంకొక పెద్ద చౌదరి గారు, సాధినేని చౌదరి గారి గురించి నవరత్న రూపశిల్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శనివారం సాయంత్రం నరసరావుపేట రూరల్ మండలంలోని చిన్నతురకపాలెం గ్రామంలో పర్యటించారు. భారీ వర్షంలో సైతం గ్రామ వాసులు ఘన స్వాగతం పలికారు. చిన్నారుల కేరింతల నడుమ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం గ్రామంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి 3 ఏళ్ల జగనన్న పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేయబోయే మేలును వివరించారు. నరసరావుపేట రూరల్ మండలం చిన్నతురకపాలెం గ్రామంలో గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు జోరు వాన్లో కూడా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, 2020 మెజార్టీతో మళ్ళీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చిన్నతురకపాలెం గ్రామంలో దాదాపు 8.5 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఈ 3 సంవత్సరాల్లో పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వస్తు దీవెన, అట్లానే మరి ఈరోజు చేయూత కానీ, ఆసరా కానీ, డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఆసరా కానీ, ఈ విధంగా పెద్ద ఎత్తున రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 8.5 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చేశాం. అలానే ఈ గ్రామంలో సచివాలయం నిర్మాణం చేసాం, 40 లక్షల రూపాయలు ఏంతో, రైతు భరోసా కేంద్రం 20 లక్షల రూపాయలు ఏంతో, హాస్పిటల్ 15 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మాణం చేయడమే కాకుండా సీసీ రోడ్లు దాదాపు 57 లక్షల రూపాయలు వ్యయంతో, మెయిన్ రోడ్డు కూడా ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మరి వచ్చేటప్పుడు ప్రధాన సమస్య మెయిన్ రోడ్లో సమస్య ఉంటే 57 లక్షల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్డు వేయించడం జరిగింది. దాదాపు డ్రైన్స్ 15 లక్షల రూపాయలు వ్యయంతో డ్రైన్స్ నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం 1,70 లక్షల రూపాయలు వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 8.5 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు, మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు ఈరోజు చిన్నతురకపాలెం గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు అలా. అదే కాకుండా ఈ గ్రామానికి ప్రధానంగా ఈరోజు మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. దీనికి జలజీవన్ మిషన్ కింద 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఖచ్చితంగా ఇంటింటికి పైప్ లైన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేసి ఈ చెరువులు కూడా నింపి దానికి కూడా పైప్ లైన్ వేస్తా ఉన్నాం. ఆల్రెడీ గురవాయపాలెం నుంచి ఎన్ఈసి కాలేజ్ దాకా ఈరోజు పైప్ లైన్ తీసుకురావడం, ఎన్ఈసి స్పిన్నింగ్ మిల్ దాకా పైప్ లైన్ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి చెరువు కూడా పైప్ లైన్ వేయించి నీళ్లు అందించే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ఇంటింటికి పైప్ లైన్ వేయించి గ్రామంలో ఏంటంటే కొంత భాగం అయితే మంచినీళ్ళు వస్తాయి, సగం భాగం మంచినీళ్ళు రావు. సో ప్రధానంగా ఈ సమస్యని అడ్రస్ చేస్తాం. అలానే సైడ్ కాలువలు, డ్రైనేజ్ కూడా వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఇప్పుడు సచివాలయానికి వచ్చే 20 లక్షల రూపాయలు అదనంగా మరో కొంత మండలం గ్రాండ్ నుంచి కానీ అంతేకాకుండా దాదాపు 70 లక్షల రూపాయలు వ్యయంతో ఈ రోడ్డు శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసి ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఒక్క చిన్నతురకపాలెం గ్రామం ఒక్కసారి ఉదాహరణ తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులకి తీసుకొచ్చిన 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు 22 మంది డాక్టర్లు ఈ గ్రామంలో, దాదాపు 200 మంది ఇంజనీరింగ్ పీజీ విద్యను అభ్యసించే వాళ్ళు, 8 మంది పీజీ విద్యార్థులు ఈరోజు డాక్టర్లు పీజీ చదువుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఈ గ్రామంలో మొట్టమొదటి నుంచి కూడా చిన్న చిన్న చేతి వృత్తి పనులు చేసుకుంటూ నరసరావుపేట వెళ్ళి రోజు వచ్చి చేతి వృత్తులు చేసుకుని పిల్లల్ని మరి వాళ్ళ జీవనోపాధ్యాయం కోసం కష్టపడి పనిచేసే మనుషులు ఇక్కడ ఉన్న ప్రజలు. అట్లానే ఈ గ్రామానికి మరి ఈరోజు ఒక రూపురేఖలు మారిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన రిజర్వేషన్ వలన ఈరోజు 22 మంది డాక్టర్లు అంటే ఒక్కసారి ఆలోచన. ఈరోజు ఎయిమ్స్ లో చదువుతున్నారు కొంతమంది పీజీలు చేస్తూ ఉన్నారు. కొత్తగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లో మళ్ళీ 4కి ఈరోజు ఎంబీబీఎస్ 94వ ర్యాంక్ కూడా, ఆల్ ఇండియా 94వ ర్యాంక్ కూడా ఈరోజు గ్రామానికి చెందింది. దాదాపు 150 నుంచి 200 మంది ఇంజనీర్లు చదువుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చదువుతో ఏదైనా సాధించవచ్చు, విద్యతో ఏదైనా సాధించవచ్చు. కాబట్టి నేను అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు అమ్మఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, మరి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మరి ఈ గ్రామం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్సే కాదు, ఈరోజు చదువులు ముఖ్యంగా మెయిన్గా ఒక పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఒక కుటుంబం వెళ్ళాలంటే ఆ కుటుంబంలో ఒకరు చదువుకోవాలని రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పారు. అది అక్షరాల ఈ గ్రామంలో నిరూపించాలని చెప్పి నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తాను. ఇంతకన్నా అభివృద్ధి ఎక్కడ ఉండదు, ఎక్కడ జరగదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏయో చెప్తూ ఉంటారు కబుర్లు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఇంతకన్నా అభివృద్ధి 22 మంది డాక్టర్లని, 150 నుంచి 200 మంది ఇంజనీర్లు, ఈరోజు గ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి, గోతాలు వ్యాపారం చేసుకునే, కుట్టుకుని పట్టలు కుట్టుకునే వ్యాపారం చేసే గ్రామం నుంచి ఇంతమంది డాక్టర్లు తయారంటే నిజంగా మరి రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన రిజర్వేషన్ ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుందో మైనార్టీ సోదరులకి ఇది ఉదాహరణ. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఒక మోడల్ విలేజ్ గా ఇది ఒక ఉదాహరణ తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలు కూడా కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఈ విధంగా ఈ గ్రామంలో తెలివి కల వాళ్ళు అందరూ చదువుకున్నారు, పిల్లల్ని చదివించుకున్నారు. ఖచ్చితంగా ఈ గ్రామం రానున్న 5 సంవత్సరాల్లో రూపురేఖలు మారిపోతాయి. నరసరావుపేట పట్టణంలో 4-5 డాక్టర్లు ఈ గ్రామం నుంచే ప్రాక్టీస్ పెట్టడానికి కూడా సిద్ధం అవుతూ ఉన్నారు. 20 మంది డాక్టర్లు చదువుతూ ఉన్నారు, ఇంకా 4 ఈరోజు జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కృష్ణా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ గారి ఆదేశాల మేరకు చైర్మన్ డాక్టర్ కంజుల జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలోని కృష్ణవేణి నర్సింగ్ కాలేజీలో ప్రథమ చికిత్స దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆర్థోపెడిక్ హాజరయ్యారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని కృష్ణవేణి నర్సింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలియజేశారు. అదేవిధంగా ప్రథమ చికిత్స అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత, సూత్రాలను విద్యార్థులకు వివరించారు. ప్రమాదాలలో గాయపడిన వారికి ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలి, వారికి ఏ విధంగా కట్టుకట్టాలి, షిఫ్ట్ చేసే విధానం, రక్తస్రావాన్ని ఏ విధంగా నియంత్రించాలి, సిపిఆర్ చేయు విధానం మొదలైన అంశాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ KMNV శ్రీనివాస్ గుప్తా గారు, మేనేజింగ్ కమిటీ మెంబర్ రెడ్ క్రాస్ శ్రీ తిరుపతి గారు, ప్రిన్సిపాల్ జ్యోత్స్న గారు, వైస్ ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా కోఆర్డినేటర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆదివారం నాడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామిరెడ్డిపేట సమితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం, గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారితో కేక్ కట్ చేయించారు. అనంతరం రెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శోభయాత్ర ప్రారంభించారు. అనంతరం ఇస్సంపాలెం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి వారి వినాయక చవితి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారితో కేక్ కట్ చేయించారు. అనంతరం బోయిన సుబ్బారావు గారి సతీమణి గారి దశ దిన కర్మ సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జమీందార్ ఫంక్షన్ హాల్లో వాసవి సేవ సమితి వారి అన్నదాన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టాభి రామస్వామి ఆలయంలో నరసరావు పేట కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వారి ఆధ్వర్యంలో మెడికల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎమ్మెల్యే గారితో కేక్ కట్ చేయించారు. అనంతరం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ట్రాక్టర్ నడిపి ఊరేగింపు ప్రారంభించారు. పొరుగున్నా వస్తారు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే తమ పిల్లలు వారిని వేదిక మీద రావాల్సిస్తున్నారు. అలాగే సదాశివ రెడ్డి గారు కాపునాలు ఆయన సేవ అదకు అదేవిధంగా అన్నదాన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుగుతూ ఉంటాను కానీ మన గొప్ప విషయం ఒక సంస్థ పెడతాం, ఆ పెట్టిన సంస్థని మనం ప్రజల్లో పేదవాళ్ళ సందర్భంగా తెలియజేస్తూ మన అభ్యర్థిలో వచ్చిన ఏ కార్యక్రమం ఉన్నా పేదవాళ్ళ ప్రభుత్వం మనందరూ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎన్నో నా విధులను సక్రమంగా నిర్వర్తించదని సంస్థ నిర్వహించే ప్రతి సమావేశంలో తెలియజేస్తూ అడ్వాన్స్ గా మన శాసనసభ్యులు గౌరవనీయులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూపర్ గారు రండి గోపిరెడ్డి గారు. అది అక్కడ చూసిన చాలా సంతోషం. పెద్దన్న గారు గతంలో నరసరావుపేట పట్టణానికి పరిమితమయ్యేవాడు. పట్టణంలో ప్రతి 2 వారాలకు ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదో సేవా కార్యక్రమం, స్కాలర్షిప్ సొసైటీ కానీ, ఇటు పుస్తకాల పంపిణీ కానీ, లేదా వివిధ మరి అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మేము చిన్న చిన్న హాల్స్ నుంచి ఈరోజు పెద్ద కళ్యాణ మండపం మారాము. ఎందుకంటే జిల్లా మొత్తం ఈరోజు వ్యాప్తి చెందే విధంగా పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి అలా ఈరోజు 17 పట్టణాలకి ఈ యొక్క కార్యక్రమాలని విస్తృతంగా ఈ యొక్క పల్నాడు జిల్లా మొత్తం కూడా వ్యాప్తి చెందే విధంగా సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు మరి నిజంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడో చెప్పారు పెద్దన గారు, ఎలా చేస్తారు మీరు, ఎలా ఎంకరేజ్ చేస్తారు, కంటిన్యూస్ కార్యక్రమాలు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీన్ని ఖర్చుతో కూడుకున్న పని. అట్లానే మరి యాక్టివ్గా ఉండాలి మెంబర్స్. అంటే ఆయన ఏదో రకంగా ఇదే ఆయన పని. ఆయన తమ్ముడికి కొడుక్కి షాప్ వదిలేశాడు. ఇక 24 గంటలు ఈ కార్యక్రమాలనే ఉంటారు. ఇక ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి, ఎవరిని అసోసియేషన్లకు తీసుకురావాలి, ఎవరిని మరి ఏ పాత్ర ఇవ్వాలి అనేది ఆలోచనతోనే పనిచేస్తూ నిత్యం మరి అలాంటి మనుషుల్లో సర్వీస్ చేయాలని నాయకత్వం వహించాలంటే అన్నీ తెలిసిన మనకెందుకని ఒక అడుగు వెనకే ఉంటారు. అన్ని విద్యలు అన్ని విషయాలు పూర్తి అవగాహన వాళ్ళే వయసు వ్యాపారంలో ఉన్నారు. కానీ రమేష్ వయసు చెన్నైనా ప్రతి ఒక్క విషయాన్ని గోపిరెడ్డి గారికి తోడుతూ వయసు కమ్యూనిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్గా రమేష్ పనిచేస్తూ ఒక సందర్భంలో కోడేశ్వరరావు నాతో చెప్పాడు, గురిపెద్దన్నా 50 సంవత్సరాలు నీకు నాకున్న స్నేహంలో మమ్మల్ని గౌరవిస్తూ వచ్చాం, నాకు చాలా సంతోషం. అలాగే నా తర్వాత కూడా రమేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వవయ్యా అని అడగటం అంటే కొడుకు డబ్బులు ఇవ్వడం కాదు, పరిచయం కూడా చేయాలి తండ్రి. అలా చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ మధ్య ప్రతి ఇన్విటేషన్ కానీ ఈరోజు నిన్న గోపిరెడ్డి గారికి బ్యాగులు ఇచ్చేస్తే దానిని కూడా రమేష్ గారు ఫోటో వేసాం. ముఖ్యంగా చేసిన నరసరావుపేట జగన్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, ఈ 14 సంవత్సరాల వ్యవస్థాపక అధ్యక్షులు చీతల గారు, मन एडी मन जेपीटीसी गोपिरेड्डी गारु इतिबाबु नागपुर सदाशिव रेड्डी गारिनि ఇక్కడ విజేసిన ఆదివాసీ సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి సీతారామరావు గారు 14 సంవత్సరాలు స్థాపించి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు దిప్పి చేయిస్తూ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఎంతో కోటీశ్వరులు దానం చేయడం లేదు, కానీ కంపెనీలో ఉన్నవాళ్ళు కూడా చిన్నవాళ్ళతో సహా వాళ్ళు కూడా వాళ్ళ చేతనైంది ₹1 సహాయం చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని 10 మంది పిల్లలకి బుక్స్ కానీ అలా ఈ ప్రజాపాలన అనుదానం అని కోడపకుండా అనుదానం కమిటీ అని ఏదైనా చదువుకునే పిల్లలకి ఫీజులు కానీ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ 14 సంవత్సరాల ప్రెసిడెంట్ సెక్రటరీ కంపెనీలకి స్థాపించిన పెద్దలు గారి అందరికీ నిజంగా మేము ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల్లో మరి ఎంతో అభివృద్ధి చేసి నరసరావుపేట ప్రజలకి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒక ఎమ్మెల్యేగా కాకుండా అందరికీ ఒక వైద్యుడిగానే ఇప్పుడు కూడా ఆయన అప్పుడు వైద్యుడే కానీ ఇప్పుడు వైద్యుడిగా ఒక పేషెంట్ ఆయన దగ్గరకు వస్తే వాళ్ళ బాబోకు చూసి వాళ్ళకి ఇబ్బందులు ఏదైనా కనుక్కుంటారు. అట్లానే ఏ మనిషితో పని లేకుండా చిన్నవాళ్ళు వచ్చారో పెద్దవాళ్ళు వచ్చారో కాకుండా ప్రతి ఒక్కరిని పేరు పెట్టిపించి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి చేపించి వాళ్ళందరికీ సహాయ సహకారాలు పని వాళ్ళ సమస్యలు చేయడానికి నిజంగా చాలా గొప్ప విషయం. ఒకప్పుడు రోజుల్లో అయితే మా చిన్నతనంలో అయితే మన ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలంటే ఒక 2-3 రోజుల ముందు ప్లాన్ వేసుకొని ఊళ్ళో ఎవరినో పెద్దవాళ్ళు తీసుకొని పోయి కలవడం దాని చెప్పి చాలా అదొక ప్రాసెస్లో ఉండేది. కానీ మన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వచ్చాక ఎవరికైనా సరే పోయి ఇక్కడ పార్టీ ఆఫీస్లో వినత పత్రం ఇచ్చి మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇదే రెక్టిఫై చేసి చేపిస్తారు. ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో శ్రీ సరస్వతి శిశు మందిర్ వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కంజుల రామకోటి రెడ్డి గారు, నరసరావుపేట మాజీ మున్సబ్ సభాధ్యక్షులుగా మిరియాల నాగ ప్రసాద్ గారు, పల్నాడు జిల్లా సరస్వతి విద్యాపీఠ అధ్యక్షులు, ప్రధాన వక్త శ్రీ లింగ సుధాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఈ వ్యవస్థ ఆంధ్ర భారతదేశం మొత్తం ఉంది. 24,000 పాఠశాలలు ఉన్నాయి. 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. 3 లక్షల మంది ఆచార్యులు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ సంస్థ భారతదేశంలో ఇప్పటికి పుట్టి దాదాపుగా 70 సంవత్సరాలు దాటింది. ఆంధ్రదేశంలో ఈ సంస్థ పుట్టి 50 సంవత్సరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ సరస్వతి విద్యాపీఠం స్వర్ణ జయంతి ఉత్సవాలు చేసుకుంటుంది. ఆ సందర్భంలో భాగంగా ఈ రోజున అంటే 11వ తారీఖు సెప్టెంబర్ 11వ తారీఖున నెల్లూరు, గుంటూరులోని 5 జిల్లాల నుండి 166 మంది ఆచార్యులు ఇక్కడ కలిసి ఆచార్య సమ్మేళనం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క విషయంలో నరసరావుపేట శిశు మందిర్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్దలు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీ కన్నా భాస్కర్ జీ, అదేవిధంగా కపిలవాయి విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా, అటాన్ని రామకోట రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట రూరల్ మండలం చిన్నతురకపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. చిలకలూరిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాస రెడ్డి. ఒకరోజు ముందే ప్రారంభమైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నరసరావుపేట.